హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం వెస్ట్ ఫేసింగ్ 176 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ ముందు ఉన్నామండి. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంటుంది. చుట్టూ ఇల్లే ఉంటాయండి, చూస్తున్నారు కదా. మనకి ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో కట్టబడిన 176 గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్. మనకి ఫ్రంట్ వచ్చేసి 26.5 ఉంటుంది అండ్ లోత్ వచ్చేసి 60 ఉంటుంది. 26.5x60 డైమెన్షన్తో 176 గజాల వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది మెయిన్ రోడ్కి అతి సమీపంలో ఉంటుంది. కీసరా బండ్లగూడలో ఉండడం జరుగుతుందండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ హౌస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ హౌస్ ప్రైస్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీకు డైరెక్ట్గా స్కిప్ చేయొచ్చండి. మీరు వీడియో చివరిలో ప్రైస్ డీటెయిల్స్ టోటల్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఈ హౌస్ డీటెయిల్స్కి వచ్చినట్టయితే 30 ఫీట్ల రోడ్ అండి ఇది. అండ్ ఇది 176 యార్డ్స్ హౌస్, హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లో వస్తుంది. ఇది 10 ఫీట్ వైడ్ గేట్ ఇచ్చారండి అండ్ పార్కింగ్ కూడా డీసెంట్ సైజ్లో వచ్చింది. ఈజీగా ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ పట్టే అంత పార్కింగ్ ఉంటుంది అండ్ పార్కింగ్ టోటల్గా టైల్స్ యూజ్ చేయడం జరిగిందండి. ఇదంతా పార్కింగ్లో యూజ్ చేసిన టైల్స్ గమనించవచ్చు మీరు. అండ్ ఈవెన్ పార్కింగ్లో కూడా టోటల్గా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కింద యూజ్ చేసిన టైల్స్ ఇవి. ఇటువైపు చూసినట్టయితే స్టేర్స్ వచ్చాయండి అండ్ మనకి స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. 1.5 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ గల్లీ ఇది. ఇంటి చుట్టూ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ యూజ్ చేయడం జరిగిందండి అండ్ ఎస్ఎస్ రేలింగ్ వస్తుంది. అండ్ ఇది గేట్ పిల్లర్ అండి. ఈవెన్ గేట్ పిల్లర్ కూడా టోటల్గా టైల్స్ యూజ్ చేశారు. లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఇటువైపు 2 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగిందండి. ఇది మెయిన్ డోర్ డిజైన్. ఇండియన్ టేక్ వుడ్తో రావడం జరుగుతుందండి మెయిన్ డోర్. ఇది టేక్ వుడ్ మెయిన్ డోర్ అండి. ఇది హాల్. మంచి డీసెంట్ సైజులో వచ్చిందండి రూము. ఇది హాల్లో యూజ్ చేసిన ఫాల్ సీలింగ్ డిజైన్. అండ్ ఈ హౌస్ టోటల్గా యూపీవిసి విండోస్ రావడం జరుగుతుందండి. అండ్ ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు. ఇటువైపు చూసినట్టయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా హ్యూజ్ పెద్దగా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్. 176 గజాలు కావడంతో ప్రతి రూమ్ కూడా మంచి సైజులో వచ్చిందండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. ఇది కూడా చాలా పెద్దగా వచ్చిందండి. ఈ హౌస్ టోటల్గా టైల్స్ యూజ్ చేయడం జరిగిందండి ఇంటీరియర్ మొత్తం అండ్ ఫాల్ సీలింగ్తో వస్తుంది. ఇది కామన్ వాష్రూమ్ అండి. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. ప్రతి రూమ్ కూడా చాలా మంచి సైజులో వచ్చాయండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో యూజ్ చేసిన ఫాల్ సీలింగ్ డిజైన్ అండి ఇది. అండ్ ఇది పూజ గది అండి, పూజ రూమ్. అండ్ ఇది డైనింగ్ ఏరియా. లైటింగ్ చాలా సఫిషియెంట్గా ఉంటుందండి. ఆల్మోస్ట్ ప్రతి రూమ్లో కూడా విండోస్ రావడంతో లైటింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి అండ్ కిచెన్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. మీకు మొబైల్లో చిన్నగా కనిపిస్తుండొచ్చు అండి, ప్రతి రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. మీరు ఇక్కడికి వచ్చి రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ చేయవచ్చు.
ది కిచెన్. అండ్ ఇది బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా అండి. ఇక్కడ మనకు వాష్ ఏరియా వచ్చింది అండ్ ఇక్కడే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఒకటి వాష్ బేసన్ వస్తుంది. వెస్ట్ ఫేసింగ్ అవడంతో బ్యాక్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్ ఏరియాలోనే మనకి బోర్ ఉంటుందండి. ఇది బోరు అండ్ ఇటువైపు వాటర్ సంప్ ఉంటుంది. ఇది ఫుల్ సైజ్ వాటర్ సంప్ ఇది. ఈ హౌస్ అడ్రస్ వచ్చేసి కీసరా బండ్లగూడలో ఉండడం జరుగుతుందండి. ECIL నుండి అరౌండ్ 7 to 7.5 kilometers దూరంలో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. HMDA అప్రూవ్డ్ లేఅవుట్లో ఉండడం జరుగుతుంది. వెస్ట్ ఫేసింగ్ 150 గజాల ఇండిపెండెంట్ 176 గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 85 lakhs చెప్తున్నారండి. నెగోషియేషన్ ఉంటుంది. కేవలం 85 లక్షలుగా చెప్తున్నారు. ఇది HMDA అప్రూవ్డ్ లేఅవుట్ కావడంతో మీకు 85% వరకు లోన్ వస్తుందండి. వెస్ట్ ఫేసింగ్ 176 square yards ఇండిపెండెంట్ హౌస్ అండి. కేవలం 85 lakhs ఉంది. నెగోషియేషన్ ఉంటుందండి. వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.